నమస్తే సో మనం జులై ముప్పై ఒకటి నుంచి ఆగస్ట్ ఆగస్ట్ ఆరో తారీఖు వరకు సో ఈ వార ఫలితాలు మనం తెలుసుకుందాం సో దీంట్లో మీకు ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ సో మనం శ్రీమాన్ తిరుమల నల్లాని చక్రవర్తులు వెంకటవరదాచార్యులు గారి సప్రమాణ జ్యోతిస్సారం ఆధారంగా లగ్నాల ఆధారంగా వార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం వార ఫలితాలను రాశి ఫలాలుగా ఎక్కువ మంది చదువుతూ ఉంటారు మనం లగ్న ఫలాలుగా చదువుతూ ఉన్నాం ఇద్దరు చెప్పేది వార ఫలాలే వారం ఎట్లాంటి ఫలితాలను ఇస్తుందని రాశి ప్రకారం కొంతమంది చెప్పొచ్చు లగ్నం ప్రకారం మనం కొంతమంది చెప్పొచ్చు అయితే మనం ఒక గురువుని ఆశ్రయించి ఆయన యొక్క గ్రంథమైన సప్రమాణ జ్యోతి ఆధారంగా చేస్తూ ఉన్నాం సో మీ ఉత్సాహము ఇదంతా చూసి మోహన్ పబ్లికేషన్స్ వారు ముందుకొచ్చి ఈ సప్రమాణ జ్యోతి అనే పుస్తకాన్ని వారు ముద్రించారు సో ఇప్పుడు ఈ పుస్తకం అందరికి అందుబాటులోకి రాబోతుంది అన్ని బుక్ స్టాపుల్లోకి వీటిలో కూడా అట్లాగే మీకు ఆన్లైన్ లో కూడా ఇది అవైలబుల్ గా ఉంది సో మోహన్ పబ్లికేషన్స్ వర్ దేవుళ్ళు డాట్ కామ్ మీకు వెబ్సైట్ కి వెళ్ళి చూసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో మీకు ఈ బుక్ యొక్క లింక్ కూడా ఇస్తాం వెళ్ళి మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ పుస్తకం పబ్లిష్ అవడంతో ఉడతా భక్తిగా మనం ఆయనకి చేద్దాం అనుకున్న ప్రయత్నం అనేది చాలా పెద్ద రూపం దాల్చిందని చెప్పొచ్చు ఇది నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఇక ఈ శ్రీమాన్ తిరుమల నల్లాని చక్రవర్తులు వెంకటవరదాచార్యులు గారి పరంపర కొనసాగబోతుంది అనేది మనకి నిదర్శనం భగవంతుని యొక్క ఆశీస్సులు మనకి ఈ విధంగా మనకి అందిని అని అనిపించవచ్చు ఈ విధంగా భగవంతుని యొక్క ఆశీస్సులు ఈ విధంగా మనకు అందిని సో ఇంకా నేను రెట్టి ఉత్సాహంతో ఆయన ఈ పుస్తకాన్ని ఇంకా చర్చించి మీ అందరికీ అందిద్దామనే సంకల్పం చేస్తూ ఉన్నాను సో ఇది మంచి శుభ సూచకంగా మనం ముందుకు వెళ్ళడానికి ఒక మంచి బాటని సపోర్ట్ని ఈ పుస్తకం అందిస్తుందని ఆశిస్తున్నాను సో కాబట్టి మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే మాత్రం సో కింద డిస్క్రిప్షన్ లింక్ మీరు క్లిక్ చేసి ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు ఓకే సో దట్స్ అన్ గుడ్ న్యూస్ సో ఈ విధంగా లగ్నాల ఫలితంగా లగ్నాలు ఆధారంగా మనం వార ఫలితాలు చెప్పడం అనేది దానికి ప్రమాణం అనేది ఈ పుస్తకంలో ఉంది మనం మీ జీవితంలో చూడొచ్చు ఏ విధంగా ఫలితాలు వస్తాయి అనేది సో నేను ఈ ఫలితాలు చూసే విశ్వాసంతో ఈ పుస్తకాన్ని అనుసరిస్తున్నాను కానీ వేరే విధంగా కాదు సో కాబట్టి మీరు కూడా బెనిఫిట్ పొందుతారని సో ఈ విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఓకే సో నా ఈ వారంలో గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి ముఖ్యంగా బుధుడు బలం కాబోతున్నాడు ఈ వారం అది ఒక హైలైట్ ఈ వారానికే సో ఆదివారం రాత్రి తెల్ల అంటే సోమవారం తెల్లవారుజామున ఆయన సింహానికి ప్రవేశించడంతో ఒక గ్రహం ఇంకో గ్రహం మంచి బలంగా ఉండబోతుంది ఈ వారం ప్రత్యేకించి సో కాబట్టి ఈ వారమే ఆయన యొక్క ప్రత్యేకత సో ఇక మిగిలిన చంద్రుడి యొక్క గమనాలు చూసి మనం లగ్నాల ఫలితాలు లగ్నాల వారీగా తెలుసుకుందాం ఓకే మీకు జన్మ లగ్నం తెలియకపోతే కామెంట్స్ లో బర్త్ డే టైం ప్లేస్ పెట్టండి మీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు వీలైనంత వరకు మేము మీకు చెప్పడానికి ట్రై చేస్తాం ఇంతకు ముందుగానే చెప్పకపోతే ఇప్పుడు రాసినా కానీ మేము చెప్పడానికి ప్రయత్నిస్తాం ఓకే సో లెట్ అస్ స్టార్ట్ సో ఈసారి మాత్రం ఈ వార ఫలాలు చాలా క్లుప్తంగా ఉండిపోతున్నాయి కొంచెం బిజీగా ఉండటం వల్ల మీకు క్లుప్తంగానే చెప్పబోతున్నాను ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వబోట్లేదు కాబట్టి జాగ్రత్తగా వినండి మీరు జాగ్రత్తగా ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోండి ఓకే సో చంద్రుడు ముఖ్యంగా ఆదివారం సోమవారం సింహంలోను మంగళ బుధవారం కన్యలోను గురు శుక్రవారాలు శనివారం మధ్యాహ్నం వరకు తులలోను ఆయన సంచరించబోతున్నాడు సో మూడు రాసులు మూడు ఇంటూ రెండున్నర వేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఏడున్నర రోజులు సో ఆది సోమ అంటే మధ్యలో యాక్చువల్గా ఏంటంటే నైట్ డేలు ఇవన్నీ కవర్ అయినాయి సో మూడు ఇంటి రెండు బావ వేసుకోండి సో ఆరు ముప్పావు ఆల్మోస్ట్ సో ఈ విధంగా ఆయన సంచరించబోతున్నాడు సో కాబట్టి మూడు రాసుల మీద మనం ఫోకస్ చేద్దాం చంద్రుడి యొక్క గమనాల వల్ల మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది సో ఈ వారంలో మనం చూస్తే గురువు గురువు యొక్క రెండు గృహాలు శని పాలితులు దొరకటం వల్ల గురువు యొక్క బలం అనేది క్షీణించబడింది అయితే కుజుడు యాక్టివ్ గా ఉన్నాడు సూర్యుడు కూడా యాక్టివ్ గా ఉన్నాడు పోయిన వారంలో మీకు చెప్పినట్టుగా అలాగే మన మాస ఫలితాలు ఆగస్ట్ మాస ఫలితాల్లో మీకు ముహూర్తాలు సిజేరియన్ ముహూర్తాలు అన్ని కూడా వివరించడం జరిగింది ఒకసారి ఆగస్ట్ మాస ఫలితాలు చూసినట్లయితే మీకు ముహూర్తాలకి ఈ శ్రావణ మాసంలో ఎలా ఉంది పరిస్థితులు అయితే కొంచెం గడ్డు పరిస్థితులే ఉన్నాయి అంత ఈజీగా లేదు ముహూర్తాలు కొంచెం ఆచితూచి అడుగు వేయాలి సో కాబట్టి దాన్ని గమనించి మీరు మేలు పొందుతారని ఆశిస్తున్నాను డిస్క్రిప్షన్లో మీకు ఆ ముహూర్తాలు డాక్యుమెంట్ కూడా ఉంటుంది దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఓకే సో అది పరిస్థితి ఇక కుజుడు సూర్యుడు ఆ బలంగా ఉన్నారని చెప్పొచ్చు ఇటువైపున చంద్రుడి యొక్క గమనాలతో చంద్రుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు సో ఒక గురువు మనకు బలహీనుడు అయినప్పటికీ కూడా కొంతవరకు కుజుడు సూర్యుడు చంద్రుడు వీళ్ళ బలంతో గురుపాలితులు ఇటు శుక్రుడు బలంగా ఉన్నాడు ఇప్పుడు బుధుడు కూడా బలవంతుడు కావటం అనేది ఇక్కడ శుభ ఈ వారం ఒక్క వారం మాత్రమే బుధుడు మళ్ళీ బలంగా ఉంటాడు తర్వాత కుజుడు వచ్చి బుధుడిని బంధించబోతున్నాడు కాబట్టి సో శని ఇది శుభ సూచకం ఈ వారం ఒక ప్రత్యేకం కూడా చెప్పచ్చు ఓకే సో బుధుడు శుభుడిగా ఉండేవారికి ఇది ఒక ప్రత్యేకం సో శని కొంత బలం పెరుగుతుంది ప్రత్యేకంగా ఈ వారంలో సో కాబట్టి దాన్ని గమనించి కొన్ని శనిపాలితులు కొన్ని ముఖ్యమైన ముహూర్తాలు కూడా మీకు ఉన్నాయి ఈ నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు మధ్యాహ్నం వరకు ఈ రెండున్నర రోజులు మీకు మంచి ముహూర్తాలు ఉన్నాయి దీన్ని చక్కగా వినియోగించుకుంటా అని ఆశిస్తున్నాను సో అది శని యొక్క ఒక గుడ్ న్యూస్ ఓకే సో ఇక ఎట్లా బలాబలాలు ఉన్నాయి చంద్రుడు ఈ విధంగా గమనాలు చేయబోతున్నాడు ఇక మనం మేష లగ్నం వారిగా సో క్లుప్తంగా ఈసారి వార ఫలితాలు ఓకే సో లెట్ స్టార్ట్ సో ఇక మేష లగ్నం వారు సో మన మేష లగ్నానికి కుజుడు సూర్యుడు చంద్రుడు కూడా సో వీళ్ళు ముగ్గురు కూడా మనకి హెల్ప్ చేయబోతున్నారు సో కుజుడు లగ్నంలో ఉంటాం సో ఆరోగ్యానికి అలాగే నాలుగును చూడటం భూములు కానీ కొనుగోలు కానీ ప్రయాణాలు కానీ దుస్తులు కొనుగోలు కానీ అలాగే వృత్తి ఉద్యోగంలో ప్రయత్నాలు ప్రత్యేకించి గవర్నమెంట్ జాబ్లు కూడా కొంత అనుకూలత అనేది కనిపిస్తుంది అది ఓవరాల్ కాంటెక్ట్లో లో చంద్రుడు మనకి పంచమాధిపతి సూర్యుడు బలంగా ఉంటాం పంచమంలో చంద్రుడి సరి సంచరించడం అనేది ఆది సోమవారాలు మనకు మంచి బలాన్ని చేకూరుస్తుంది అయితే ఆదివారమే బలం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సోమవారానికి మళ్ళీ బుధుడు వస్తాడు బుధుడు చంద్రుడిని డామినేట్ చేస్తాడు కాబట్టి సో ఆదివారం సో అంటే ఈ ముప్పై ఒకటి జూలై అనేది మాత్రం శ్రావణ మాసంలో మీకు మొట్టమొదటి మంచి రోజుగా చెప్పొచ్చు ఓకే సో కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోండి సో ఏదైనా మొదలు పెట్టాలన్నా స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా కొత్తది నేర్చుకోవాలన్నా విదేశీ ప్రయత్నాలు చేయాలన్నా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఏదైనా చేయాలన్నా ఆదివారం ద బెస్ట్ ఓకే సో సంతానంతో కొంత సమయం స్పెండ్ చేయండి మంచి ఫలితం మంచి సత్సంబంధం పెరిగే అవకాశం ఉంది ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలకి మంచి సమయ స్ఫూర్తి మంచి అంటే క్లారిటీ విచక్షణ జ్ఞానంతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సో కన్సల్టేషన్ ఇట్లాంటి చేసేవారికి కూడా చాలా మంచిది అలాగే కళాకారులు కూడా కొంత గుర్తింపు రావడానికి కళ బాగా ఇనుగుడింప చేసుకోవడానికి కళ బాగా నేర్చుకోవడానికి కూడా ఈ ఆదివారం మొదలు పెట్టినట్టుగా మీరు ఏదైనా కొత్తది అభ్యాసం అది బాగా సాధన మీరు చేయగలుగుతారు సో చక్కగా మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది అలాగే మీ స్వగ్రామంలో ఏదైనా మేలు చేయాలి స్వగ్రామంలో ఏదైనా మీకు కొంచెం ముఖ్యమైన కార్యక్రమాలు మన నలుగురికి మేలు చేసే చేయాలంటే కూడా మంచి శుభదినం ఈ ఆదివారం ఇది మేష లగ్నం వారికి ఇక మంగళవారం బుధవారం చూస్తే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ అంటే ఇలాంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నా లావాదేవీలు ఇవ్వ ఇచ్చేవి తీసుకునేవి వసూలు చేసుకునేవి సో వీటికి మంచి అనుకూలత కోర్టు కేసుల్లో కూడా మనకి లాయర్స్ కానీ మంచి సపోర్ట్ గా ఉండడానికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు ఓకే సో ఆ విధంగా ఉంది సో ఇంకా గురు శుక్రవారాలు గురు శుక్రవారాలు మనం చూస్తే వివాహ ప్రయత్నాలకి ఇట్లాంటి వాటికి కొంత అనుకూలత కనిపిస్తుంది అయితే శని కూడా చూస్తున్నాడు శని కొద్దిగా రెమెడీ చేసుకుంటే బెటర్ కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ లో అన్ని వివరాలు సంకల్పంతో సహా ఇవ్వబడి ఉంటాయి ఓకే ఇక శనివారం మధ్యాహ్నం వరకు అంటే కొంచెం ఓవరాల్ గా శని చంద్రుడిని క్యాప్చర్ చేయడం వల్ల అంత బలం లేకపోయినా కొంచెం కుజుడు కూడా చూసి కొంత చంద్రుడిని సేవ్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు ఓకే సో కాబట్టి కొంత వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు శని కొద్దిగా రెమెడీ చేసుకుంటే కొంచెం భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు ఈ శని వలన కొద్ది ఇబ్బందులు ఎడబాటు దూరంగా ఉండాల్సి రావడం ఇలాంటివి కొంచెం జరగవచ్చు అందువల్ల కొంచెం అంత గా మిగిలిన రోజులు ఉన్నంత గా ఉండకపోదు సో కొంచెం కంటి మీద కొనుక్కు లేకుండా కొంచెం ఇబ్బంది సరైన ఆహార విహార నిద్రలో కొంచెం లోటుకొని కొంచెం కనిపించవచ్చు మిగిలిన రోజు బాగానే ఉంటుంది ఓన్లీ శని చంద్రుని పట్టుకోవడం వల్ల కొంచెం మనకి మైనస్ గా ఉంది ఈ రెండు మూడు రోజులు సో ఈ వారం మొత్తంలో సమరీ చూస్తే ఆది సోమవారాలు విద్యా బలానికి చాలా బాగుంది ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కి ఏదైనా సరే మంగళవారం బుధవారం బాగుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ అన్నిటికి కూడా ఆదివారం సో సోమవారం అనేది కొంచెం మనకి బలం తగ్గుతుంది కాబట్టి ఆదివారం బెటర్ అని చెప్పొచ్చు సో ఆదివారం మంగళ బుధ ఈ మూడు రోజులు బాగున్నాయని చెప్పొచ్చు ఈ వారం మొత్తంలోకి ఓకే సో ఇది కంక్లూజన్ సో విష్ణుపరమైన పూజలు దైవ దర్శనాలు తీర్థ మనం మేలు చేస్తే ఇంకా సంతానంతో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనేటైతే బుధుడికి రెమెడీ చేసుకుంటే బెటర్ ఈ వారంలో సోమవారం నుంచి ఆయన బలంగా ఉండబోతున్నాడు పంచమంలో అది మీకు ఇబ్బంది ఉంటే అది రెమెడీ చేసుకుంటే సరిపోతుంది ఓకే సో విషు ఆల్ ద బెస్ట్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో వృషభ లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది సో ఇక మనం చూసినట్లయితే మనకి బుధుడు బలంగా ఉండబోతున్నాడు సో ఆగస్ట్ ఒకటి నుంచి సో ఇది శుభ సూచకం అని చెప్పొచ్చు అంటే కుజుడు యొక్క కబంధ హస్తాల నుంచి గురువు యొక్క కబంధ హస్తాల నుంచి బుధుడు బయటపడి ఒక వారం పాటు బలంగా ఉండబోతున్నాడు సో ఆలస్యం అమృతం విషయం ఏదైనా మీరు నేర్చుకోవాలి సైంటిస్టులు రీసెర్చ్ చేసేవాళ్ళు కొత్తవి కనుక్కోవాలనుకునే వాళ్ళు ఏదైనా లోతుగా పరిశీలించే వాళ్ళు సో ఇటువంటి వారందరికీ మన పంచమాధిపతి అయిన బుధుడు ఈ వారం ఫ్రీగా ఉంటాడు కాబట్టి అటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయండి ఉద్యోగ ప్రయత్నాలు కానీ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రయాణాలు కానీ దుస్తుల కొనుగోలు కానీ ఇట్లాంటివి అంటే స్థిరాస్తులు రిజిస్ట్రేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈ వారంలో కంప్లీట్ చేసుకోండి ప్రత్యేకించి మనకి గురు శుక్రవారాలు మంచి ముహూర్తాలు కూడా దొరుకుతున్నాయి గురు శుక్రవారం శనివారం మధ్యాహ్నం వరకు సో దీన్ని ఫోర్లు సిక్స్లు కొట్టే సమయం అని చెబుతాం సో కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోండి ఆ సమయంలో ఏదైనా రిజిస్ట్రేషన్స్ కానీ కొనుగోలు కానీ గృహ మార్పులు చేర్పులు కానీ ఇవన్నీ చేసుకోవచ్చు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందరు కూడా కలుస్తారు మీకు మంచి సపోర్ట్ ఇస్తారు ఓకే సో ఆదివారం కొంచెం మనకు బాగకపోయినా సోమవారం బాగుంది గురు శుక్ర శనివారం మధ్యాహ్నం వరకు బాగుంది ఓకే సో ఇక మనకి మంగళ బుధవారాలు కొంచెం సంతానం వలన ఇబ్బందులు కానీ చికాకులు చిక్కులు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఇబ్బందులు ఇట్లాంటివి కొంచెం కలిగే అవకాశం ఉంది సో ఓవరాల్ గా వెరసి సోమవారం బాగుంది గురు శుక్ర శనివారం మధ్యాహ్నం వరకు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకి మంచి ముహూర్తాలు మనకు లభిస్తూ ఉన్నాయి ఓకే సో సోమవారం ఏమో ఉద్యోగ ప్రయత్నాలు గురు శుక్ర శనివారాలేమో ముహూర్తాలకు కానీ ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెట్టడానికి కానీ చాలా బాగున్నాయి ఓకే అది ఓవరాల్ గా మనకి ఇక్కడ ఇదిగా ఉంది సో మంచి అంటే వివాహ సంబంధాలు కానీ కుటుంబ అన్యోన్యత కానీ ఇవన్నీ పెరగడానికి శుక్రుడు బ్రహ్మాండంగా రెండులో ఉన్నాడు అష్టమాన్ని చూస్తూ ఉన్నాడు ఇదైతే కొనసాగుతుంది సో ఇక విద్యార్థులకు మాత్రం సోమవారం చాలా మంచి రోజు ఏదైనా నేర్చుకోవడానికి మొదలు పెట్టడానికి ఆ విధంగా చూసిన పంచమాధిపతి నాలుగులో ఉంటాడు సో ఈ విధంగా మనం సోమవారం శుక్ర శనివారాలు చక్కగా వినియోగించుకుంటే మనం ముందుకెళ్తాం సో ఇక కొంచెం మనకి ఇబ్బంది పెట్టేది అంటే కుజుడు పన్నెండులో ఉన్నాడు ఆ చూస్తున్నాడు కాబట్టి కొంచెం డబ్బులు రావాల్సిన వసూలు కాకపోవటం భార్యాభర్తల మధ్య చిక్కులు చికాకులు ఇట్లాంటివి కొంచెం కలిగే అవకాశం ఉంది సో కాబట్టి కుజుడు కొద్దిగా రెమెడీ చేసుకుంటే సరిపోతుంది సో కందులని దానం చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో రెమెడీ ఇచ్చాం సో సంకల్ప దాన్ని వినియోగించుకుని సరిపోతుంది శివుని పరంగా పూజలు దైవ దర్శనాలు తీర్థ ప్రసాదాలు మనకి అనుకూలంగానే ఉంటాయి సో విష్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో మిథున లగ్నం వారికి వారం ఎలా ఉండబోతుంది బుధుడు బ్రహ్మాండంగా మనకి యాక్టివ్ అవుతున్నాడు ఇది మన లగ్నాధిపతి సో కాబట్టి మంచి ముహూర్తాలు ఉన్నాయి గురు శుక్ర శనివారం మధ్యాహ్నం అంటే నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు మధ్యాహ్నం వరకు నాలుగు ఫోర్లు సిక్స్లు కొట్టే వయసుది సో కాబట్టి ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటారు నాశిస్తున్నారు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉంటే శ్రావణ మాసంలో ద బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఓకే ఈ వారం మీకు సోమవారం నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది సోమవారం బాగుంది ఈ వారంలో గురు శుక్ర శనివారం మధ్యాహ్నం అవైతే ముహూర్తాలకి చివరిలో ఈ సోమవారం మాత్రం మీరు ఏదైనా ఫైనాన్షియల్ గా ట్రాన్సాక్షన్ కానీ సేవింగ్స్ కానీ మంచి అంటే తీర్థయాత్రలు దైవపరంగా దైవ పూజలు ప్రార్థనలు ఏదైనా చేయాలని మాత్రం సోమవారం మీరు చక్కగా ఉపయోగించుకోండి సో మంచి ఫలితాలు మీరు చూడగలుగుతారు ఓకే సో మనకి వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఎక్సెప్ట్ మంగళ బుధవారాలు బాగోలేదు మిగిలిన రోజు ఏ రోజైనా మీరు ట్రై చేసుకోవచ్చు ప్రత్యేకించి శుక్ర శనివారాలు అయితే అప్లికేషన్లు పెట్టడం కానీ ఇంటర్వ్యూస్కి అప్లై చేయడం కానీ ఏదైనా సరే గురుశుక్ర శనివారం మధ్యాహ్నం వరకు మీరు ట్రిగ్గర్ చేస్తే అది సఫలీకృతం అవడానికి ఎక్కువ అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఓకే సో ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్లో ఏమైనా లాసెస్ ఇట్లాంటివి కనిపిస్తే కుజుడికి రెమెడీ చేసుకుంటే మంచిది మన కుజుడికి సింపుల్గా కందులు దానం చేయొచ్చు అలాగే మీకు ఏమైనా కోపతాపాలు ఎక్కువగా ఉండి భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో కానీ సంఘర్షణ ఇట్లాంటి ఎక్కువ జరుగుతుంటే సూర్యుడికి రెమెడీ చేసుకుంటే గోధుమలు దానం చేస్తే సరిపోతుంది మిగిలిన రెమెడీస్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది ఓకే సో కాబట్టి మనం ముఖ్యంగా ఈ వారంలో ఏదన్నా మీరు అంటే సంతాన పరంగా కానీ పిల్లలతో సత్సంబంధానికి కానీ ఏదైనా నేర్చుకోవాలి కొత్తదేమైనా మొదలు పెట్టాలి సో విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయులకి ఎటు చూసినా కానీ కళాకారులకి గురు శుక్ర శనివారం మధ్యాహ్నం వరకు మీరు ఏది మొదలుపెట్టినా కానీ దిగ్విజయంగా కొనసాగడానికి అవకాశం ఉంది ఓకే సో సోమవారం గురు శుక్ర శనివారాలు ఇవి బెస్ట్ డేస్ ఈ వారంలో సో దీన్ని చక్కగా వినియోగించుకోండి శివుని పరంగా పూజలు దైవ దర్శనాలు ప్రసాదం మనకి ఎలాగో మేలు చేస్తాయి సో ఈ విధంగా ముందుకు కొనసాగితే సరిపోతుంది సో ఇట్ ఆల్ ద బెస్ట్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో కర్కాటక లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది సో మనం చూస్తే ఈ ఆదివారం మనకి బెస్ట్ అని చెప్పొచ్చు మంగళవారం బుధవారం సో ఈ మూడు రోజులు గుర్తుపెట్టుకోండి ఆదివారం బాగుంది దేనికి బాగుంది ఏదన్నా మనం చక్కగా కుటుంబంతో స్పెండ్ చేయటానికి కొంచెం సుఖంగా పీస్ఫుల్గా హ్యాపీగా ఉండటానికి మంచి ఏదైనా అంటే ఏదన్నా ఒక అంటే పలుకుబడి పెరగటానికి ప్రజాదరణ పెరగటానికి సక్సెస్ సాధించడానికి ఈ ఆదివారం చాలా బాగుంది సో ఈ ఆదివారాన్ని దానికోసం వినియోగించుకోవచ్చు సోమవారం మనకు అంత బాగాలేదు మంగళవారం బుధవారం చూద్దాం మంగళవారం బుధవారం మీకు మంచి ధైర్యోత్సాహాలు మంచి పాజిటివ్ ఎనర్జీ ఎంతో ఇన్స్పిరేషన్తో ఉత్సాహంతో ఎన్నో పనులు మీరు చేయగలుగుతారు దైవ దర్శనాలు తీర్థ ప్రసాదాలు కూడా బాగా ఉపయోగపడతాయి మీకు దైవ బలంతో చాలా ఉత్సాహంగా పాజిటివ్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది పిత్రార్జితం అంటే ఫాదర్ రుణం తీర్చుకోవడానికి కూడా ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు మంగళ బుధవారాలు ఇక గురు శుక్ర శనివారాలు చూస్తే కొంచెం మనకి మిక్స్డ్గా ఉంది ఎందుకంటే శని చూస్తూ ఉన్నాడు కుజుడు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కానీ కొంత బలాన్ని చంద్రుడు కోల్పోవటం వల్ల అంత గ్రేట్ డేస్ అని కాదు ఓకే మిక్స్డ్గా ఉంటుంది అంతేగాని పెద్ద నెగిటివ్ కాదు అలా అని చెప్పేసి పాజిటివ్ కూడా కాదు న్యూట్రల్గా ఉండొచ్చు కొంచెం కొద్ది పాటి మైనస్ చూపిస్తుంది కాబట్టి సోమవారం గురు శుక్ర శనివారాలు మనకు అంత బలంగా లేవు ఆదివారం మంగళ బుధవారాలు ఇది మనం యాక్టివ్గా ఉండాల్సిన సమయం సో అది ఆ టైంలో ఏం చేసుకోవచ్చు కూడా చెప్పాను అలాగే వృత్తి ఉద్యోగాలు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ప్రత్యేకించి ఏదైనా పోలీస్ ఉద్యోగాలు కానీ అట్లా కొంత గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ప్రయత్నిస్తున్నట్లయితే ఈ వారం ఆఖరి ఛాన్స్ ఎందుకంటే మనకి తర్వాత నుంచి కుజుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దశమాన్ నుంచి కాబట్టి వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మాత్రం ఇది ఆఖరి ఛాన్స్ దీన్ని మాత్రం మిస్ కాకుండా చక్కగా వినియోగించుకుని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను ఓకే హనుమంతుడు పూజ చేయండి లేదు విష్ణుపరంగా పూజలు చేయండి మీకు ఉద్యోగానికి కొంత మంచి సానుకూల వాతావరణం ఇక్కడ మాత్రం కనిపిస్తుంది తర్వాత మళ్ళీ మనకి బలం మారే అవకాశం ఉంది కాబట్టి సో అలాగే ఆ విద్యార్థులకి బాగుంది ఉపాధ్యాయులకి కళాకారులకి వీళ్ళందరికి మాత్రం వెరీ గుడ్ టైం ఓవరాల్ గా ఎందుకంటే ఇప్పుడు ఐదును చూస్తున్నాడు తర్వాత ఐదును ఆరు నెలల పాటు చూస్తాడు కాబట్టి సో వీళ్ళందరూ కూడా కళాకారులు విద్యార్థులు ఉపాధ్యాయులు మాత్రం ఉత్సాహంగా మీ పనులు కొనసాగించవచ్చు చాలా పాజిటివ్గా ఉంది మీరు గ్రామ మార్పులు కానీ దేశ మార్పులు కానీ వీటన్నిటి కూడా మంచి అనుకూలత అయితే కనిపిస్తుంది ఓకే సో ఇది పాజిటివ్ గా ముందుకెళ్ళే అవకాశం ఉంది ఓకే సో మీకు అంటే ఎస్పెషల్లీ వివాహంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా మెయిన్ ఏంటంటే శని వలన సూర్యుడి వలన జరిగే అవకాశం ఉంది సో శనికి నల్ల నువ్వులు దానం చేయటం కానీ ఇలాంటివి చేసుకుని సరిపోద్ది అదే అదే విధంగా బిజినెస్ పీపుల్కి కొంచెం లాసెస్ ఎక్కువ ఖర్చులు మనకు వసూళ్లు సరిగ్గా అవ్వకపోవటం ఇలాంటివి మీకు ఎదురైన శుక్రుడికి మనం రెమెడీ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇక కొంచెం కుటుంబంలో కొద్దిగా భావ విభేదాలు ఇవన్నీ కూడా బుద్ధుడి వలన వచ్చే అవకాశం ఉంది సోమవారం నుంచి సో అందుకని ఆదివారం మాత్రం కంపల్సరీగా కుటుంబంతో కొంత స్పెండ్ చేయండి టైం స్పెండ్ చేయండి కొంచెం కుటుంబం ఒక తాటి మీద ఉంటుంది తర్వాత సోమవారం నుంచి వచ్చే కొద్దిగా బుద్ధుడి వలన వచ్చే ఇబ్బంది లేదని ఉంటే మనం బుద్ధుడికి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది కింద డిస్క్రిప్షన్ లో అన్ని కూడా వివరాలు ఇవ్వటం జరిగింది ఓకే సో విష్ణు పరంగా పూజలు ఈ ఇటువంటి రెమెడీస్ చేసుకుంటే మన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది సో యు ఇన్ ద నెక్స్ట్ వీడియో సో ఇక సింహలగ్నం వారికి ఎలా ఉండిపోతుందో చూద్దాం సో ఈ వారం సో మనం చూసినట్లయితే మనకి గురువు కుజుడు సూర్యుని చూడటం అనేది చాలా బలంగా ఉంది ఓవరాల్ గా సో దాని వలన మనకి ఏంటంటే కుజుడు తొమ్మిదిలో కూడా ఉండటం వలన దైవ భక్తికి ఆధ్యాత్మిక పురోగతి కోరుకునే వారికి చాలా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు దీజ్ నెంబర్ వన్ సో అయితే ఈ వారమే అటువంటి లో బలం ఎక్కువగా ఉంటుంది తర్వాత తర్వాత బలం తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ వారం ఎందుకంటే కుజుడు కూడా అక్కడ మనం తొమ్మిదిలో ఉంటాం నవమాధిపతి నవమంలో ఉంటాం నుంచి చూడటం అనేది ఆధ్యాత్మికంగా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సో కాబట్టి ఆధ్యాత్మికంగా దైవ దర్శనాలు తీర్థ ప్రసాదాలు తీర్థయాత్రలు ఎవరైనా చేయాలన్నా కానీ యజ్ఞ యజ్ఞం కానీ దానం కానీ తపస్సులు కానీ ఏదైనా చేయాలి చిత్తశుద్ధితో దైవభక్తి పెంచుకోవాలి గుడు భక్తి పెంచుకోవాలి అనుకుంటే అలాగే కొంత సేవింగ్స్ చేసుకోవడానికి కూడా ఇది చాలా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు ఓకే కాకపోతే ఇది ఈ వారం మాత్రమే ఉంటుంది వచ్చే వారం నుంచి ఈ బలం తగ్గుతుంది కాబట్టి ఈ వారాన్ని చక్కగా వినియోగించుకుంటే సరిపోతుంది ఓకే సో అది ఓవరాల్ గైడ్ లైన్ సో ఇక ఈ వారంలో మనం చూసినట్లయితే మనకి మెయిన్ గా ఈ వారంలో ప్రత్యేకంగా ఈ రోజు బాగుంది అని చెప్పడానికి అంత బలం లేదు సో మనం ఈ అంటే ఎంత మీరు ప్రే చేస్తే అంత మీరు సఫలీకృతులు అవుతారు ఇది ఒక్క సింపుల్ ఒకే ఒక్క సెంటెన్స్ చదువుతున్నాను ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఏ ప్రయత్నం చేసినా కొంచెం భగవంతుని పూజించో భగవంతుని దండం పెట్టుకునో భగవంతుడికి ఆయన కృప కావాలని కోరుకుని వెళ్ళండి ఈ ఒక్క బలమే ఉంది ఓకే సో ఈ వారానికి మీకు ఒకే ఒక్క సెంటెన్స్ చదువుతున్నాను దైవ బలంతో మాత్రమే మీరు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు సో దైవాన్ని ప్రార్థిస్తే కొంతవరకు మీకు మేలు జరుగుతుంది విష్ణు పరంగా పూజలు దైవ దర్శనాలు బాగా మేలు చేస్తాయి సో ఈ వారం అంతా భగవంతులే మిమ్మల్ని నడిపించాలి మిగిలిన మనకి ప్రత్యేకంగా డేస్ అనేది స్పెషల్ డేస్ లేదా ఉపయోగపడే డేస్ ప్రత్యేకంగా కనిపించట్లేదు ఓకే సో కాబట్టి మీకు ఇంపార్టెంట్ సీక్రెట్ చెప్పాను సో ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిలో ఏమైనా లాస్ వస్తే శుక్రుడికి వివాహంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే బుధుడికి కొంచెం కోర్టు కేసులు ఇట్లాంటి వాటిలో ఇబ్బందులు ఉంటే శనికి కొంచెం రెమెడీ చేసుకుంటే మనం బాగా పాజిటివ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింకులో అన్ని వివరాలు ఇవ్వటం జరిగింది ఓకే సో ఒక ఏకే హా కురునందన కొంచెం ప్రే చేసేయాలండి మీ ఫలితాలు కొంచెం బెటర్గా వస్తే ఈ వారం మనకి భగవంతుడే సహాయం చేయాలి ఓకే సో ఇట్స్ అంటే మీకు అనుకోవచ్చు నేను ఒకటే చదువుతున్నాను కానీ ఒకటే భాణం లాగా మీకు పనిచేస్తుంది అది ఈ కర్కాటక లగ్నానికి ఈ వారం ప్రత్యేకం ఓకే సో ఇట్ ఆల్ ద బెస్ట్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఈ కన్యా లగ్నం వారికి ఈ వారం ఎలా చూద్దాం మన లగ్నాధిపతి అయిన బుధుడు ఈ వారం బలంగా ఉంటాం ఈ వారం మాత్రమే బలంగా ఉంటాడు కాబట్టి తొందరగా దీన్ని ఉపయోగించుకోండి ఏదైనా మీకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు సిగ్నేచర్స్ ఏదైనా సో ఇవన్నీ కూడా మనకి కొంచెం పాజిటివ్ బుధుడు చేసే అవకాశం ఉంటుంది అలాగే లాయర్స్ బాగా కలిసి వస్తారు మంచి డాక్టర్స్ మంచి మెడిసిన్స్ దొరికే అవకాశం ఉంది కొంత రావాల్సిన అవన్నీ కూడా వసూలు అవడానికి కూడా అవకాశం ఉంది వీటన్నిటి చక్క వినియోగించుకోండి అలాగే కొంత ఆధ్యాత్మిక గ్రంథ శోధన ఆధ్యాత్మికంగా మీకున్న డౌట్స్ కొంత క్లారిఫై అవ్వడానికి కూడా ఇది మంచి కాంబినేషన్ గా చెప్పొచ్చు ఇక్కడ సో ఇవన్నీ కొంచెం బాగున్నాయి వీటిని చక్కగా వినియోగించుకుంటే సరిపోతుంది ఓకే సో ఇది మనకి ఈ వారం యొక్క ప్రత్యేకం దాంట్లో అందులో సోమవారం కొంచెం బెటర్ తర్వాత గురు శుక్ర శనివారాలు ఫోర్లు సిక్స్ లు కొట్టే సమయం కాబట్టి మీరు ఏ ముఖ్యమైన కార్యక్రమం చేద్దాం అనుకున్నా కానీ నాలుగు ఐదు ఆరో తారీఖు మధ్యాహ్నం వరకు గుర్తుపెట్టుకొని ఈ రెండున్నర రోజులు ఏదైనా సరే ఈ శ్రావణ మాసంలో బలమైన ముహూర్తాలు ఇక్కడే ఉన్నాయి మీకు ఓకే సో దీన్ని మర్చిపోకుండా ఆ చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను మీకు ముహూర్తాలు కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఉంటుంది మనకు ఆగస్ట్ మాస ఫలితాల్లో కూడా చాలా వివరాలు ఇచ్చాను సో ఇది ఒకసారి మీరు ఆ మాస ఫలితాలు కూడా చూస్తే సరిపోతుంది ఓకే సో గురు శుక్ర శనివారం మధ్యాహ్నం వరకు సోమవారం కొంతవరకు బెటర్ ఓకే ఇది మనకి ప్రత్యేకం ఈసారి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ లో కొద్దిగా లాసెస్ వస్తుంటే మాత్రం గురువు కుజుడు సూర్యుడు అక్కడ ఇంపార్టెంట్ గా ఉన్నారు అయితే మెయిన్ గా కుజుడు కందులు సూర్యుడి గోధుమలు దానం చేసిన కింద డిస్క్రిప్షన్ లో ఉన్న రెమెడీస్ చేసుకున్నా సరిపోతుంది ఓకే సో దాన్ని పాటిస్తారు నాశిస్తున్నారు సో వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేయండి మన చివరకు శుక్రుడు అక్కడి నుంచి పది నుంచి కదలబోతున్నాడు కాబట్టి ఆ వాహన కొనుగోలు కాని ఏదన్నా కానీ ఇల్లు మారాలన్నా ప్రయాణాలు గాని దుస్తులు కొనుగోలు కానీ ఆభరణాలు కొనుగోలు కానీ ఇదే లాస్ట్ తర్వాత మనకు కొంచెం బలం తగ్గుతుంది కాబట్టి సో తొందర త్వరపడండి ఓకే ఇది ఈ సూచన ఈ వారమే వచ్చే వారం నుంచి కుజుడు వచ్చి కొంచెం అడ్డం పడే అవకాశం ఉంది సో ఈ వారం బుధుడు శుక్రుడు యొక్క బలాన్ని ఉపయోగించుకోండి ఓకే స్థిరాస్తులు నిర్మాణాలు కొనుగోళ్లు అవన్నీ శుక్రుడు ప్రయాణాలకి సపోర్ట్ ఉంది బుధుడు మాత్రం బిజినెస్ లావాదేవీలకి వీటికి సపోర్ట్ ఇస్తున్నాడు ఈ రెండింటిని చక్కగా వినియోగించుకోండి ఏమైనా ముహూర్తాలు అంటే గురు శుక్ర శనివారం మధ్యాహ్నం వరకు శివుని పరంగా పూజలు దైవ దర్శనాలు తీర్థ ప్రసాదాలు మనకు ఎట్లాగూ బలాన్ని ఇస్తాయి సో మిగిలిన కొంచెం రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సో విషు ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ వీడియో సో తులాలగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది సో ముఖ్యంగా కుజుడు ఏడులో ఉంటున్నాడు ఈ వారం లాస్ట్ అండి ఆయన పక్కకి కానీ అట్లీస్ట్ కొంత కంటి మీద కునుకు లేకుండా ఉండే వాళ్ళు కొంత నిద్ర పట్టడం కొద్దిగా పీస్ఫుల్ గా టయానికి తిండి నిద్ర కొద్దిగా ఉండటానికి అవకాశం ఉంటుంది సో ఈ ఒక వారం ఆగితే అయితే మనకి బ్రహ్మాండంగా బుధుడు సపోర్ట్ చేస్తున్నారు బుధ చంద్రుల యొక్క సంయోగం అనేది ఇక్కడ మనకి సోమవారం జరుగుతుంది దానివల్ల ఏంటంటే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ ఏదైనా కొత్తది విద్యా సంస్థ విద్యా విద్యార్థులకి కళాకారులకి మొదలు పెట్టడానికి చాలా మంచి సమయం అని చెప్పొచ్చు ఈ వారం సో ఎస్పెషల్లీ ఈ వారంలో బుధ చంద్రుల కలయిక అనేది మనకి సోమవారం జరగడం అనేది సోమవారం ఒక స్పెషల్ డేగా మారుతుంది సో ముఖ్యమైన రోజు సో ఏదైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి లేదంటే ఏదైనా అమ్మాలంటే మాత్రం మంచి లాభాలు మంచి గిట్టుబాటు ధర కూడా వచ్చే అవకాశం ఉంది ఓకే సంతాన పరంగా సంతానంతో కొంత టైం స్పెండ్ చేసినా గానీ మంచి సత్సంబంధం పెరగడానికి అవకాశం ఉంది మంచి సమయస్ఫూర్తితో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు నలుగురికి మంచి నిర్ణయాలు ఇవ్వగలుగుతారు సో ఈ సోమవారం చాలా బాగుందని చెప్పొచ్చు వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ అది మంచి సంయోగం బుధ చంద్రుల యొక్క సంయోగం వల్ల మన యొక్క నవమాధిపతి అలాగే దశమాధిపతి కలయిక సో మంచి యోగాన్ని అది సూచిస్తుంది సోమవారం నాడు సో దీన్ని మిస్ కావద్దు ఓకే సో ఇక మంగళ బుధవారాలు చూసినట్లయితే కొంతవరకు మనకి బిజినెస్ లావాదేవీలు కానీ కొంచెం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏమైనా వసూళ్ళు కానీ ఉన్నాయి అవన్నీ కూడా కొంత అనుకూలత అనిపిస్తుంది ఆరోగ్యానికి ఏమైనా డాక్టర్ని సంప్రదించడానికి కూడా మంచి సమయం అని చెప్పొచ్చు ఓకే ఇక గురువారం శుక్రవారం సో ఇది ఇంకో రకంగా శని చంద్రుని చూడటం అది బ్రహ్మాండంగా ఉంది సో అయితే ఎదురు కుజుడు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది కుజుడు పెడుతూ ఉంటాడు కొంచెం కుజుడు కందులు దానం చేస్తే సరిపోతుంది కుజుదశ అయిపోతే మనకు వర్రీనే లేదు ఓకే వృత్తి ఉద్యోగంలో కానీ సంపాదనలో కానీ వీటన్నిటిలో కొంచెం కుజుడు దశమాన్ని చూడటం సూర్యుడు దశమంలో ఉండటం కొంత ఇబ్బంది మనం ఎదుర్కొంటున్నామని చెప్పొచ్చు సో అది కుజుడు అయితే ఈ వారం నుంచి పక్క వెళ్తాడు కాబట్టి సగం ఇంటెన్సిటీ మన తగ్గిపోతుంది సో అది ఒక శుభ సూచకమే కొన్నాళ్ళకి ఇంకెంత మళ్ళీ ఈ పదిహేడో తారీఖు సూర్యుడు కూడా వెళ్తాడు సో కాబట్టి కొంచెం వృత్తి ఉద్యోగంలో కొంచెం స్లోగా ఉంది కొంచెం మీకు అవకాశం ఉంటే కొంచెం ఒక వన్ వీక్ తర్వాత ఇంకా వీలైతే ఒక పదిహేను రోజుల తర్వాత కొంచెం ప్రయత్నాలు ముమ్మరం చేస్తే కొంచెం సఫలీకృతం అవడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఈ విధంగా కొంచెం దైవ దర్శనాలు కానీ ఏదైనా ఉంటే మాత్రం కంప్లీట్ చేసుకోండి దైవ బలం బాగుంది ప్రస్తుతానికి శుక్రుడు తొమ్మిదిలో ఉండటం వలన సో ఇక ఈ బుధుడు పంచమాన్ని చూడటం వలన సైంటిస్టులకి రీసెర్చ్ చేసేవారికి కొత్తది కనుక్కోవాలనుకునే వారికి ఇది కూడా మంచి ఎంకరేజ్ సపోర్ట్ అది ఈ వారమే ఉంది కాబట్టి ఏదైనా రీసెర్చ్ చేసేవాళ్ళు లోతుగా ఏదైనా పరిశోధనలు చేసే వాళ్ళకి ఇది కూడా మంచి వారంగా చెప్పచ్చు తులాలగ్నంలో ఈ వారం ఓకే సో ఇట్లా మంచి శుభ సూచకంగానే ఉంది ఓవరాల్గా సో వివాహంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు తిండి నిద్ర సరిగా లేదంటే మాత్రం కుజుడు కందులు దానం చేస్తే సరిపోతుంది దయటి కింద డిస్క్రిప్షన్ లో మంచి సింపుల్ హోమ్ రెమెడీ సంకల్పయుతంగా ఉంటుంది సో దాన్ని కూడా చేసుకోవచ్చు శివుని పరంగా పూజలు దైవ దర్శనాలు తీర్థ ప్రసాదాలు చక్కగా బ్రహ్మాండంగా మనకి సపోర్టివ్గా ఉంటాయి సో దాన్ని చక్కగా వినియోగించుకోండి సో ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి సో విష్ ఆల్ ద యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఈ వృషిక లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది మనం చూస్తే ఇక్కడ కుజుడు సూర్యుడు అలాగే చంద్రుడు సో చంద్రుడు ఈ ఆదివారం అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూలు ప్రయాణాలు దుస్తుల కొనుగోలు బంధుమిత్రులతో కూడటం పార్టీలు ఫంక్షన్స్ ఏదన్నా కానీ నిర్మాణాలు ఏదన్నా కానీ ఆదివారం బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు సో ఈ వారంలోకే ఆదివారం ది బెస్ట్ నెంబర్ వన్ ఇక తర్వాత మంగళ బుధవారాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా చేయాలనుకునే వారికి మాత్రం చాలా బాగుంది ఇక వ్యాపార లావాదేవీలు ఇవన్నీ చేసుకోవాలంటే ఈ వారం బెస్ట్ ఎందుకంటే ఈ వారంలో కుజుడు ఆరులో ఉంటున్నాడు తర్వాత ఏడుకి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఏదైనా మనకు వసూళ్ళు రావాల్సి ఉంటే మాత్రం ఇక మీరు డిలే చేయొద్దు తొందరగా వసూలు చేసుకోండి ఈ వారమే మంచి అనుకూలంగా ఉంది తర్వాత నుంచి బలం తగ్గుతుంది ఓకే సో ఈ తగు జాగ్రత్తలు తీసుకోండి గురు శుక్ర శనివారాలు మనకు అంత బలం లేదు మన చంద్రుడు బలాన్ని కోల్పోతూ ఉన్నాడు సో కాబట్టి అది అంత మనం గ్రేట్ డేస్ కాదు సో కాబట్టి ఆదివారం మంగళ బుధవారాలు ఈ మూడు రోజులు మనం ఎనర్జీ పెట్టి నేను చెప్పిన కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నట్లయితే కొంత ఫలితాన్ని చూడొచ్చు అలాగే మనకి మంచి దైవ బలం కూడా ఉంది ఈ వారం సో ఈ విధంగా మనం చూస్తే ఓవరాల్గా దైవ దర్శనాలు తీర్థయాత్రలు అలాగే కొంచెం దైవ బలం కొంచెం మీరు ఏది చేసినా కొంచెం ప్రే చేసి చేయండి దైవ బలం మాత్రం ఒకటి బాగుంది అది కొంత మీకు సక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఓకే సో ఈ వారం ఈ యొక్క చిన్న సూత్రం ఏదైనా చేసే ముందు భగవంతుని ప్రార్థించేయండి భగవంతుని ప్రే చేయండి గా అది గ్యారెంటీగా మీకు యాడ్ అవుతుంది ఎందుకంటే నవమం చాలా బాగుంది ఈసారి ఈ వారం సో కాబట్టి దైవ బలంతో ముందుకెళ్ళండి ఇది ఈసారి మీకు ప్రత్యేకమైన సూచన చిన్నదైనా కానీ చాలా ముఖ్యమైన చెప్పాను ఓకే సో ఇక విష్ణు పరంగా పూజలు దైవ దర్శనాలు ప్రసాదం మనకి మేలు చేస్తాయి మనకి అలాగే శనికి శుక్రుడికి బుధుడికి ఉద్యోగం లేని ఇబ్బందులు ఇస్తే మాత్రం బుధుడికి రెమెడీ చేసుకోవచ్చు వివాహం లేదన్న ఇబ్బందులు ఉంటే శుక్రుడికి ఇలా కింద మీకు డిస్క్రిప్షన్లో అన్ని కూడా వివరాలు ఇవ్వడం జరిగింది సంకల్పయుతంగా సో సింపుల్ హోమ్ రెమెడీ అది చేసుకోవచ్చు ఓకే సో ఈ జాగ్రత్తలో ముందుకెళ్తే మీరు మంచి మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అని ఆశిస్తున్నాను సో విష్ ఆల్ ద బెస్ట్ సి యు ఇన్ నెక్స్ట్ వీడియో ఇక మనం ధనుర్ లగ్నం ఈ వారం ధనుర్ లగ్నం వారికి ఎలా ఉంది చూద్దాం సో మనం చూస్తే మెయిన్గా మనకి ఈ కుజుడు పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు సో కాబట్టి విద్యార్థులకు కానీ విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కానీ ఉపాధ్యాయులకు కానీ సంతాన కోరుకునే వారికి కానీ సంతానంతో సత్సంబంధం పెంచుకోవడానికి ఇది ఈ వారం ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇది మంచి బలం ఉంది దీన్ని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను ఓకే సో దిస్ ఇస్ ద బెస్ట్ ఈ వారంలో మీకు మెయిన్గా చక్కగా బ్రహ్మాండంగా అది బాగా అంటే ఏదైనా సాధన అంటే ప్రాక్టీస్ ద్వారా ప్రయత్న పూర్వకంగా కొంత సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా నేటివ్ ప్లేస్లో ఏదైనా చేద్దాం అనుకున్నా ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వీటి అన్నిటికీ కూడా ఈ వారం మంచి అనుకూలత కనిపిస్తుంది అలాగే పోటీల్లో పాల్గొనే వారికి మంచి విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబంతో కొంత టైం స్పెండ్ చేస్తే కుటుంబం మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుని విశ్వాసాన్ని చూరుకొని మంచి మీ పలుకుబడి పెరిగే అవకాశం ఉంది మంచి పొలిటికల్ సర్కిల్స్ లో కానీ ఇతరత్ర గానీ మీకు మంచి పలుకుబడి ఇనుమడింప చేయడానికి ఇది మంచి సమయంగా చెప్పొచ్చు ఓకే సో అంతేకాకుండా మనకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ లో కొంచెం శనికి రెమెడీ చేసుకుంటే కొంతవరకు మనకి పాజిటివ్ కనిపించే అవకాశం ఉంది ఆధ్యాత్మిక డౌట్స్ మంచి గ్రంథ ఆసక్తి మీకు అంటే ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్నలు కూడా సమాధానాలు దొరికే అవకాశం ఉంది సో అట్లా కొంత ఆధ్యాత్మిక జీవితానికి కొంత అనుకూలం ఉంది ఇటు విద్యార్థులకి నేర్చుకునే వారికి కళాకారులకు కూడా కొంత సపోర్టివ్గా ఈ వారం ఉండబోతుంది అయితే ఈ వారం నుంచి మళ్ళీ బలం తగ్గుతుంది మారబోతుంది కాబట్టి సో ఏదైనా నేర్చుకోవాలి మొదలు పెట్టాలి ఏదైనా రీసెర్చ్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా ముఖ్యమైన సమయం అప్లికేషన్ పెట్టడానికి కానీ ఎగ్జామ్స్ రాయడానికి కానీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి కానీ సో ఇట్లాంటి కొంచెం మంచి సపోర్టివ్గా ఉంది ఇక మనకి వారంలో ఇండివిజువల్గా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా మనకి బలం అనేది ఎక్కడ కూడా దిన ఫలితంలో మనకు కనిపించట్లేదు కాబట్టి వార ఫలితం కంటే కూడా మనకు మాసగ్రహాలైన కుజుడు సూర్యుడు బాగా మేలు చేస్తూ ఉన్నారు సో ఆ ఫలితాల మీద మనం ఫోకస్ చేస్తే కొంతవరకు బాగానే ఉంటుంది ఇక నవమాధిపతి అయిన సూర్యుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం వెళ్ళేటప్పుడు ఏది చేసినా కొంత ప్రార్థన ఒక భగవంతుడి మీ ఇష్టదైవాన్ని కొంత దైవ బలంతో కొంత మీరు విజయ విజయకేతనం ఎగరవేయటానికి మీ పనులు కంప్లీట్ అవడానికి మాత్రం ఇది ఒక ముఖ్యమైన సూత్రం సింపుల్ సూత్రం చెప్పాను అనుకోవద్దు ఇది చాలా ముఖ్యమైన సూత్రం దైవ ప్రార్థనతో మీ పనులు చేయండి మీరు దిగ్విజయంగా ముందుకెళ్ళటానికి మాత్రం ఇక్కడ నవమాధిపతి బలం అంటే కుజుడు కూడా పంచమాధిపతి నవమాన్ని చూడటం నవమాధిపతి కూడా అష్టమంలో ఉండటం విజయకేతనానికి దైవ బలం మీకు తోడవుతుంది ఈ విధమైన సహాయంతో ముందుకెళ్తారు ఈ వారం అనేది ఇది కీలకమైంది నేను చెప్పింది చిన్నదే కానీ చాలా ముఖ్యమైనది సో ఒక ప్రేయర్తో ముందుకు మనం సక్సెస్ సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది ఓకే సో ఇక వివాహం ఇబ్బందులు ఉంటే మాత్రం శుక్రుడికి అలాగే ధనము ఉత్సాహం లేకపోవడం ఇట్లాంటివి ఉంటే మాత్రం బుధుడికి సో లేదు కొంచెం కుటుంబ కలహాలు ఉంటే శనికి కొంచెం రెమెడీ చేసుకుంటే మంచిది కింద డిస్క్రిప్షన్లో సంకల్పయుతంగా ఎలా చేయాలి సింపుల్ హోమ్ రెమెడీ ఇవ్వడం జరిగింది విష్ణు పరంగా పూజలు దైవ దర్శనాలు మనకు ఎలాగో ఓవరాల్గా అన్ని గ్రహాలకి బలాన్ని చేకూరుస్తాయి ఓకే సో ఇటువంటి జాగ్రత్తలతో ముందుకెళ్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని ఆశిస్తున్నాను సో ఆల్ ద బెస్ట్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇక మకర లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది మనకి బుధుడు బ్రహ్మాండంగా బలవంతుడు అవుతున్నాడు సో బుధుడు శుక్రుడు బలంగా ఉంటాం ఇది మనం చక్కగా వినియోగించుకోవచ్చు సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు ఏదైనా మనకు రావాల్సిన డబ్బులు వసూలు చేసుకోవటం ఆధ్యాత్మికంగా ఇవన్నీ కూడా కొంత మనకి బాగా పాజిటివ్గా ఉన్నాయి ఇక మనకి బుధుడు అష్టమంలోకి వచ్చి మనకేదన్నా ఎప్పటి నుంచో ధనం కోసం ధనం కోసం ఎదురు చూపులు చూస్తున్నట్టయితే ఆ ధనం మీకు లభించే అవకాశం ఉంది మీ పనుల కోసం అంతేకాకుండా మీ పలుకుబడి పెరిగే అవకాశం ఉంది మంచి అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ మధ్యవర్తిత్వంలో కానీ వీటన్నిటిలో కూడా బాగా రాణించే అవకాశం ఉంది మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని విశ్వాసాన్ని చూరుకొని కుటుంబాన్ని ఒక తాటి మీద నడపడానికి కూడా ఇది మంచి సగటు సపోర్టివ్గా ఉంది సో ఓవరాల్ గా మీ పలుకుబడి బాగా పెరుగుతుంది ఇది బుధుడు అష్టమంలో మనకి ఈ వారమే బలంగా ఉంటాడు తర్వాత కుజుడు వచ్చి ఇబ్బంది పెడతాడు కాబట్టి ఈ వారం మాత్రం ఇటువంటి నేను చెప్పిన సెటిల్మెంట్స్ ఏమన్నా గానీ సెటిల్ చేసుకోండి అవి బాగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది అలాగే మీకు కోర్టు కేసులు కోర్టు తీర్పులు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఏమంటే కంప్లీట్ చేసుకుంటే బెటర్ ఓకే కనీసం సెటిల్మెంట్స్ చేసుకున్నా కానీ మంచి ఫేవరబుల్ గా పాజిటివ్ రిజల్ట్స్ మీకు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా కొంచెం భగవంతుని ప్రార్థించి వెళ్ళండి ఎందుకంటే నవమాధిపతి అయిన బుధుడు ఈ వారం బలంగా ఉంటున్నాడు కాబట్టి దైవ ప్రార్థనలతోనూ అంటే దైవం యొక్క దీవెనలతోనూ మీరు ఎక్కువ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఎందుకంటే మనకు బుధుడు అష్టమ నవమాధిపతి అష్టమంలో ఉండటం వల్ల దైవ బలంతో సక్సెస్ విజయకేతనం అనేది మీకు మీ పరం అవ్వడానికి మాత్రం అలాగే ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడానికి కూడా బుధుడు మీకు బాగా సహాయం చేస్తాడు ఓకే సో ఇది మనకి మెయిన్ గా ఓవరాల్ గా బలంగా ఉంది సోమవారం నేను చెప్పిన వాటికి ప్రత్యేకించి బుధుడు సోమవారం నాడు చంద్రుడిని అధిగమించడం వల్ల సోమవారం చాలా మంచి రోజు అని చెప్పొచ్చు అంతేకాకుండా గురుశుక్ర శనివారాలు కూడా ఫోర్ లు సిక్స్ లు కొట్టే సమయం ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకు మాత్రం చాలా మంచి సమయంగా చెప్పొచ్చు మీకు మనకి ఆగస్టు మాస ఫలితాలు చేసిన సపరేట్ వీడియోలు అలాగే ఆగస్టు ముహూర్తాలు కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి దాన్ని చూసి మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఈ శ్రావణ మాసంలో మొదలు పెడదామంటే మాత్రం ఇది మంచి సమయం డోంట్ మిస్ ఇట్ ఓకే సో అది మనం ఆ విధంగా చేసుకుంటే మనం ముందుకెళ్లొచ్చు సో ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ లో కానీ ఇట్లాంటి వాటిలో కొద్దిగా లాసెస్ వస్తే కనుక కుజుడు కందులు దానం చేయడం లేదంటే కింద డిస్క్రిప్షన్ లో సంకల్పయుతంగా చేసుకోవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య కానీ వివాహ ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నా కానీ సూర్యుడికి గోధుమలు దానం చేస్తే సరిపోతుంది సో కుజుడు సూర్యుడు వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగంలో స్ట్రెస్ ఉన్నా గానీ కుజుడు వల్ల సో వీళ్ళిద్దరికి కూడా ఏ విధంగా రెమెడీ సింపుల్ హోమ్ రెమెడీస్ సంకల్పితం కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి దాన్ని వినియోగించుకుంటే సరిపోతుంది ఓకే సో ఇక సో సోమవారం గురు శుక్ర శనివారాలు బ్రహ్మాండంగా ఉంది సో ఆ టైంలో మనం యాక్టివ్ గా ఉంటే సరిపోతుంది అనమాట ఓకే సో ఇటువంటి సూచనలతో శివుని పరంగా పూజలు దైవ దర్శనాలు ప్రసాదాలు మనకి ఎట్లాగో మేలు చేస్తాయి సో ఒక ప్రేయర్ తో ముందుకెళ్తే మీ ప్రయత్నం సఫలీకృతం అవడానికి కంప్లీట్ అవడానికి చాలా ఎక్కువ నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది చిన్నదానికి ఒక ప్రేయర్ చాలా ఎక్కువగా మీకు మేలు చేయగలదు ఓకే సో ఇది ఈ సూచన సింపుల్ సో ఐ విశ్వాద్యాస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో కుంభలగ్నం వారికి ఈ వారం చూస్తే మనకి బుధుడు మంచి సపోర్ట్ తో ఈ వారం ఉంటూ ఉన్నాడు సో వివాహ ప్రయత్నాలు ఏదైనా చేసే వారికి మాత్రం మిస్ కాకుండా ఇప్పుడు మంచి అనుకూలత అయితే ఉంది ప్రత్యేకించి ఈ సోమవారం సూపర్గా ఉంటుంది సో వెళ్ళి చూపులకు కానీ వివాహం కానీ భార్యాభర్తలు కొంత టైం స్పెండ్ చేసినా కానీ మంచి అవగాహన పెరిగే అవకాశం ఉంది ఫైనాన్షియల్ గా మనకు ఆల్రెడీ శని ఎన్నో రకాలుగా మేలు చేస్తున్నాడు కొంచెం గా రావాల్సినవి ఏమైనా రాకపోతే ఇబ్బందులు ఉంటే మాత్రం సూర్యుడికి కుజుడికి కందులు అలాగే సూర్యుడికి గోధుమలు కుజుడికి కందులు దానం చేస్తే మంచిది లేదంటే కింద డిస్క్రిప్షన్లో మీకు సింపుల్ హోమ్ రెమెడీస్ ఎలా చేయొచ్చు అనేది సంకల్పయుతంగా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా వినియోగించుకోవచ్చు అంతేకాకుండా పార్ట్నర్షిప్లు లావాదేవీలు ఇట్లాంటి వాటిలో కూడా బుధుడు బాగా హెల్ప్ చేస్తాడు సో పార్ట్నర్షిప్ లో బాగా రాణించే అవకాశం ఉంది వివాహ బంధం కూడా పెరిగే అవకాశం ఉంది ఇది ఈ వారమే మనకి బలం ఉంది కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోండి ప్లస్ ఇక గురు శుక్ర శనివారాలు శని చంద్రుడిని చూడటం వల్ల ముహూర్తాలకి చాలా మంచిది ఏ ముఖ్యమైన కార్యక్రమం శ్రావణ మాసంలో ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం దీన్ని మిస్ చేసుకోవద్దు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు మధ్యాహ్నం వరకు ఓకే ఇది నా ఫోర్లు సిక్స్లు కొట్టే సమయం అనమాట ఓకే సో దీన్ని మిస్ చేసుకోవద్దు దాన్ని చక్కగా వినియోగించుకోండి ఏ ముఖ్యమైన కార్యక్రమాన్ని మీకు దైవ బలం కూడా తోడయ్యే అవకాశం ఉంది సో కాబట్టి ఏదైనా చేసే ముందు కొంచెం ప్రే చేసి చేయండి డెఫినెట్గా ఆ దైవ బలం మీకు బాగా సపోర్టివ్గా ఉంటుంది సో ఏముందో ప్రేయరే చిన్నది అనుకోవద్దు ఆ ఒక్క ప్రేయర్ చాలా చేస్తుంది ఓకే సో ఇది మనకి ఓవరాల్గా కీలకమైంది ఇక శుక్రుడు పంచమంలో అంటే కళాకారులకు కానీ విద్యార్థులకు కానీ సంతాన పరంగా కానీ అలాగే ఉపాధ్యాయులకి ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలన్నా ఈ వారం మనకి లాస్ట్ ఇది బలంగా ఉంది తర్వాత కుజుడు వచ్చి మనకి పదకొండు నుంచి చూస్తాడు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఇదే లాస్ట్ వారం ఈ వారం మాత్రం మిస్ కాకుండా వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా చేయాలన్నా అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కూడా కొంత అనుకూలత అయితే ఉంటుంది తర్వాత నుంచి మనకి బలం తగ్గుతుంది శుక్రుడి బలం సో కాబట్టి దీన్ని మర్చిపోకుండా ఈ పనులన్నీ కూడా ముఖ్యంగా చేసుకుంటే బెటర్ ప్రై ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూలు స్కూల్ టీచర్స్కి ప్రైమరీ స్కూల్కి భాష లేని పుస్తకాలు రాసేవారికి రచయితలకి కళాకారులకి ఇది చాలా మంచి సమయం ఎందుకంటే శుక్రుడు పంచమంలో ఉంటాం చాలా మంచి మీకు మంచి స్ఫురణ వచ్చి మంచి మీరు సాధన చేయటం ఎక్కువ వర్క్ చేయగలుగుతారు అంటే అంటే సమయ స్ఫూర్తి మంచి ఆలోచనలు సృజనాత్మక శక్తి బాగుంటుంది సో కాబట్టి దీన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను ఇంకో సో బుధుడు శుక్రుడు వీళ్ళిద్దరి యొక్క బలాన్ని మనం ఉపయోగించుకుంటే ఈ వారంలో చాలా పనులు మనం కంప్లీట్ చేసుకోవచ్చు ముఖ్యమైన కార్యక్రమాలు చెప్పినట్టుగా గురు శుక్ర శనివారం మధ్యాహ్నం వినియోగించుకోండి శని పరంగా అంటే శివుని పరంగా పూజలు దైవ దర్శనాలు మనకు బలాన్ని చేకూరుస్తాయి అలాగే కుజుడికి సూర్యుడికి రెమెడీ చేసుకున్నా మనం సేఫ్ గా మన కార్యక్రమాలు ముగింపు చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా తగు జాగ్రత్తతో ముందుకెళ్తా అని ఆశిస్తాను సో విషు ఆల్ ద బెస్ట్ సీ ద నెక్స్ట్ వీడియో ఇక మెయిన్ లగ్నం వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది సో మనకి కుజుడు రెండులో ఉన్నాడు సో ఆయన దైవ బలాన్ని ఇస్తూ ఉన్నాడు నవమాధిపతి నవమాన్ని చూస్తూ ఉన్నాడు కుజుడు కాబట్టి మనకి మెయిన్గా ఈసారి దైవ బలం చాలా బాగుంది కాబట్టి మీరు ఏది చేసినా కొంచెం ప్రే చేసి ముందుకెళ్ళండి మీరు సఫలీకృతం అవుతారు ఎందుకంటే నవమాధిపతి మాత్రమే మనకి ఈసారి బలంగా ఉన్నాడు అలాగే నవమాధిపతి పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి దైవం ప్రసన్నత కోసం ఏదైనా సాధన చేయండి మంత్రోపాసన చేయండి బాగా ఫలించే అవకాశం ఉంది సో ఈ వారం ఇదే ముఖ్యమైన సూచన మీరు అనుకోవచ్చు ఏమైంది ప్రే చేయమంటున్నారు చాలా సింపుల్ అని ఆ సింపుల్దే ఇట్ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అందువల్ల ఈసారి మనం దైవం మీద ఆధారపడటం అనేదే మనకి మిగిలి ఉన్నది సో నేను చెప్పేదంటే ఏమాత్రం అనుమానం లేదు సంశయం లేదు ప్రే చేసి వెళ్ళండి కొంత సఫలీకృతులు అవుతారు అది సో అది నవమాధిపతి యొక్క మన యొక్క ప్రత్యేకత ఈసారి నవమాధిపతి పంచమాన్ని కూడా చూస్తున్నారు దైవం మీకు మంచి ఇన్స్పిరేషన్స్ మంచి స్ఫూర్తి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సత్సంబంధం పిల్లలతో పెట్టుకోవడానికి బాగా బలాన్ని మీకు ఇవ్వబోతున్నాడు చేకూరుస్తాడు సో ఈ వారంలో దిన ఫలితాల కంటే ఈ కుజుడిచ్చే ఫలితమే మనకు ముఖ్యంగా మనకు ఉపయోగపడుతుంది వివాహ ప్రయత్నాలు పెళ్లి చూపులు ఇట్లాంటివి మాత్రం ఏమైనా ఉంటే మాత్రం మంగళవారం బుధవారం బాగుంది ఆదివారం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మనకి ఏమైనా వసూలు చేసుకోవాలన్నా అంటే ఆధ్యాత్మిక గ్రంథ ఆసక్తి ఉండేవారికి ఆధ్యాత్మిక ఆసక్తి వారికి మాత్రం ఆదివారం బాగుంది మిగిలిన వారికి వివాహ ప్రయత్నాలు కొంచెం తాపీగా తిని నిద్రపోవడానికి మంగళవారం బుధవారం బాగుంది గురు శుక్ర శనివారం మనకు వీక్గా ఉంది సో గా వెరసి ఆది మంగళ బుధవారాలు మనకు కొన్ని రకాలుగా మేలు జరుగుతుంది అదర్వైజ్ నేను ఇందాక చెప్పినట్టుగా దైవ బలంతో ఒక ప్రార్థనతో ఏదైనా చేయండి ఆ విధంగా కొంత సక్సెస్ మనం సాధించడానికి ఇక్కడ ఫేవరబిలిటీ కనిపిస్తుంది ఓకే సో విద్యార్థులకి విదేశీ ప్రయత్నం చేసేవారికి మీరందరికీ కూడా ఇదే ఆఖరి ఛాన్స్ తర్వాత నుంచి మనకు పంచమం ఇబ్బంది పడబోతుంది కాబట్టి ఈ వారంలోనే సో ఏమైనా అప్లికేషన్లు పెట్టాలి ఇంటర్వ్యూస్ అటెండాలి నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే విదేశీ ప్రయత్నాలు చేయాలి కళాకారులకి రచయితలకి వీరందరికీ కూడా ఈ వారం బాగుంది కుజుడిపిడి ఇప్పుడు రెండులో ఉండి నవమాది పంచమా అయితే ఒక ప్రేయర్తో చేయండి అది ఈసారి లింక్ ఆ విధంగా చేస్తే మీకు సఫలీకృతం అవుతారు సో ఇది ఇంకా డిలే చేయకూడదు ఈ వారంతా మీ ఏదన్నా కొత్తదే నేర్చుకోవాలని అన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి సంతానంతో కొంత టైం స్పెండ్ చేయండి ఓకే సో అలాగే ఇక వాహన ప్రమాదాలు ఇవన్నీ కొంచెం సూచించాను శుక్రుడితో సో ఈ వారంతా వెళ్ళిపోతున్నాడు సో లేదంటే కొంచెం ఎక్కువగా వాహనాలు వాడే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటి వాటిలో ఉండేవాళ్ళు డ్రైవర్స్ వీళ్ళంతా కొంచెం శుక్రుడికి దానం చేసినా కింద దిష్టి ఎలాగో సంకల్పయుతంగా ఇచ్చాం అది చేసినా సరిపోతుంది ఓకే సో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం కొంచెం లాసెస్ కనిపిస్తున్నాయి ఆగస్టు పదిహేడు తర్వాత మాత్రమే మనకు బెటర్ సో అప్పటి వరకు వేచి ఉంటే బెటర్ సో ఈ ఆదివారం చెప్పాను ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇది మళ్ళీ వారం రెస్ట్ ఆఫ్ ద వారంలో మాత్రం బుధుడు ఉంటాడు సో కొంచెం ఏదైనా మనకు రావాల్సినవి రాకపోవడం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎక్కువ ఖర్చులు ఇట్లాంటివి చూస్తుంటే మాత్రం సో ఎక్కువగా కొంచెం నెగిటివ్ ఎనర్జీ కొంచెం డిప్రెషన్ ఇట్లాంటివి మనకి ఏమైనా అనిపిస్తుంటే మాత్రం బుధుడికి రెమెడీ చేస్తే మంచిది ఆ బుధుడికి రెమెడీ కూడా కింద డిస్క్రిప్షన్లో సంకల్పయుతంగా ఇవ్వడం జరుగుతుంది వాటిని పాటిస్తే సరిపోతుంది సో విష్ణు పరంగా పూజలు దైవ దర్శనాలు మనకు ఎలాగో బలాన్ని చేకూరుస్తాయి సో ఈ తగు జాగ్రత్తతో ముందుకెళ్తే మీ ప్రయత్నాలు సఫలీకృతమైన అవుతాయని ఆశిస్తున్నాను విష్ ఆల్ ద బెస్ట్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో